యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో బైక్ స్టంట్ చేస్తూ ఒక యువకుడు దుర్మరణం పడడం జరిగింది ఓవరాల్ గా యాక్సిడెంట్ సంబంధించి కావచ్చు తర్వాత అనేక వార్తా కథనాలు బయటి ప్రచారంలో ఉన్నాయి అసలు ఏం జరిగింది ఆ ముందు రోజు రాత్రి ఏం జరిగింది అసలు ఎందుకు బయటికి వెళ్లాల్సి వచ్చింది అసలు పూర్తి స్థాయిలో నిజాలను ఎగుతెల్చే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనతో పాటుగా శ్రీకాంత్ వాళ్ళ అక్క మనతో పాటు ఉన్నారు నమస్తే అమ్మా ఏం జరిగింది నమస్తే ముందు రోజు ఏం జరిగింది ఎందుకు బయటికి వెళ్ళాల్సి వచ్చింది శ్రీకాంత్ ఆయనకి ఎవరు అన్న ఆయనకు ఫోన్ చేసి బాగా గలీజ్ గలీజ్ బూతులు తిడుతున్నారు మా తమ్ముణ్ణి రాండి అంటే నువ్వు రా నీకు ఆటోకి కార్కి డబ్బులు లేవా రాణికి అని బాగా రచ్చగొట్టినారు మా తమ్ముడిని ఆ రోజు రాత్రి అసలు తెలియదు అన్న నాకు అది మా మమ్మీ వాళ్ళు నేను ఈడ ఉండ అన్న అయితే నా పెళ్ళి అయిపోయిందని నేను బయట ఉంటా అయితే మా మమ్మీ మా మా తమ్ముడు అందరు ఉండే మా బాబాయ్ వాళ్ళందరూ ఇంట్లో ఉండే అయితే వాళ్ళ ముంగట కాల్ వచ్చింది మాకు మా మమ్మీ వాళ్ళు చెప్పినారు వాళ్ళ ముంగట కాల్ వచ్చింది ఒక కాల్ ఒక కాల్ వస్తే అందులా వినిపిస్తుంది క్లియర్గా అని అంటే నీకు కొట్లాడుకుంటాం హ్యాండ్ టు హ్యాండ్ కొట్లాడుకుందాం నువ్వు రారా నీకు ఇది లేదా నువ్వు రారా శ్రీకాంత్ ని అని ఇట్లా గలీజ్ గలీజ్ మాటలు తిడుతున్నారు పదిన్నర ఏదో టైం అవుతుంది పది రోజు ఏ రోజు యాక్సిడెంట్ అవుతుందో లేను నేను ఇక్కడ లేను అమ్మ చెప్పినారు నాకు అంటే ఏమైందని నేను మా మమ్మీకి కనుక్కుంటే మా మమ్మీ చెప్పినారు ఇట్లా ఒక్కళ్ళు ఫోన్ చేసి తమ్ముడిని రచ్చగొడుతున్నారు అని మా మమ్మీ చెప్పింది అసలు ఎవరు వాళ్ళు అంటే ఏమో నాకు తెలియదు అని అన్నారు అయితే మళ్ళీ ఎవరు రచ్చగొట్టినారేంది ఆయనది నాకైతే ఏం తెలియదు మళ్ళీ ఎవరు ఫోన్ ఇట్లా నాకు ఫేమ్ ఉన్నదని చెప్పి తన మీద రెచ్చగొడుతున్నట్టుగా తమ్ముడు వాళ్ళు సో నిజానికి జరిగింది అంటే ఎవరు అమ్మ నాకు అక్క నాకు సమస్య ఉన్నదనో లేకపోతే అమ్మ నాకు సమస్య ఉన్నదో ఈ రోజు ఎందుకు రెచ్చగొడుతున్నారు ఎవరు ఇప్పటి అయితే మాకు ఇస్తుంటి మాటలు ఏం చెప్పలే మా మమ్మీకి నాకైతే ఈ మాటలు అసలు చెప్పకపో టెన్షన్ లేకుండా అసలు బయట వాడు మంచి పనులే చేస్తుండే ఎందుకంటే వాడు ఒక ఫోన్లలో మొత్తం వాడు ఫేమస్ అయినాడు ఇది చిన్న వయసులో వాడు మంచిగా పేరు సంపాదించుకుంటూ వాడు టాటోస్ వేస్తుండే ఆడు నేర్చుకుంటూ వేసుకుంటూ చిన్న వయసులో వాడు మంచి పేరు సంపాదించుకుండు మాకు ఇంట్లో మంచిగా చూస్తుండే ఇంటి దాకా అయితే ఏ విషయాలు తేకపో ఆడు మాకేం చెప్పకపో చెప్పకపోవు ఏమున్నా అన్న తమ్ముళ్ళు మాట్లాడుతుండే కానీ సోటి మాటలు నాకు మా మమ్మీకి అయితే చెప్పకపోవాడు ఇప్పటిదాకా మాకు ఈ టెన్షన్లు ఇవన్నీ మాటలు మాకు తెలియదు సో ఏం చేస్తున్నామో బేసికల్ శ్రీకాంత్ ఏం పని చేస్తుండే టాటూ అన్న టాటూ ఆర్టిస్ట్ టాటూ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర పోయి এসে వేయాలి ఇట్లా ఏం చదువుకున్నామో నమస్కారం ఏ పెద్దగా ఏం చదువుకోలే అన్న 7th 8th క్లాస్ చదువుకుండో వెనక బ్యాక్ ఎండ్ ఓవర్లేర్ సపోర్ట్ లేదు ఆపరేషన్ అన్న ఏ ఆపరేషన్ం ఎవరు చదువుకోలేదు నేను మా చిన్న తమ్ముడు మా చెల్లె మా చిన్న తమ్ముడు చదువుకున్నారు వాళ్ళని కానీ మేమైతే చదువుకోలేదు ఇప్పుడు ఆడైతే మాకు నెలకి ఇంట్లోకి సరిపోయినంత ఇల్లు రెంట్ మొత్తం ఆయననే తీసుకుంటుండే అన్న ఇంటి బాధ్యత ఆయననే తీసుకుంటుండే మా తమ్ముడే తీసుకుంటుండే ఇంటి బాధ్యత సో ఇప్పుడు మరి మీ పెద్ద దిక్కుగా ఇంటి బాధ్యత పూర్తిగా శ్రీకాంత్లేదు అంటే ఇక్కడ రకరకాల నాకు ఫోన్ రావడం వెంటనే అంటే మీకు చెప్పిందా ఏకంగా అమ్మ చెప్పింది ఏమైనా మీకు వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బెదిరించిన గురి చేయడంతోనే వాళ్ళని వాళ్ళ మీద ఆహా వీడికి రచ్చ అని వీడేం చేసిండు బ్యాగ్ తీసుకొని పోయిండు జస్ట్ ఒక స్టాప్ మళ్ళీ మళ్ళొక్క స్టాప్ వరకే పోయిండు అడుగు పది ఐదే నిమిషాలు అవుతుంది దానికి బట్టి మాకు కాల్ వచ్చేసింది మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని మా మమ్మీకి కాల్ వచ్చింది మా మమ్మీ చేసింది నాకు మా మమ్మీకి ఎవరు చేసినారో తెలియదు చిన్న తమ్ముడికి చెప్పినారంట సమయం ఎంత సమయం అయితుంది ఆ నైట్ లెవెల్ అవుతుంది టెన్ థర్టీ లెవెల్ అవుతుంది అప్పుడు కాల్ వచ్చిందంట మా తమ్ముడికి అరే నీ మీ తమ్ముడు ఏ కలర్ షర్ట్ వేసుకుండు ఏ కలర్ ప్యాంట్ వేసుకుండు ఈడెవరో యాక్సిడెంట్ అయ్యి వాడు ఉన్నారంటే మా చమ్ వెళ్ళిపోయి అక్కడికి ఒకడే పోయిండు ఒక్కడే పోయిండు వాళ్ళకి కొట్టే వరకు వాడు ఒక్కడే పోయిండు వాళ్ళ దగ్గర ఏమో తెలియదు ఇప్పుడు కాల్ వచ్చింది కాబట్టి వాడు బయట అడుగు పెట్టిండు లేకుంటే వాడు మంచిగా తిన్నాడు ఇంట్లోనే ఉన్నాడు వాడు అసలు బయట పోయినా పనే లేదు ఆ టైం ఎందుకు పోతాడు వాడు మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది